మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. అందుకని ప్రభుత్వం మేము టికెట్ అమ్మని మేము అమ్ముతాము, మీరు రండి అమ్ముతాం మీ సినిమాలని మాకు అప్పు చెప్పండి అని ప్రభుత్వం మాకేం చెప్పలేదు. కానీ మరి ఎందుకు ఎవరు మాట్లాడినా కూడా మేమందరం ఈ రోజుకి కూడా ఇనానమస్గా ఆన్లైన్ టికెటింగ్ మీద మేము అనుకూలంగా ఉన్నాం. మేము ఇవాళ కాదు 2004-05 సంవత్సరం నుంచే ఇండస్ట్రీ అంతా కూడా ఆన్లైన్ టికెటింగ్ కోసం అనుకూలంగా ఉంది. చాలామందికి ఇవాళ ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి చాలామందికి ఈ రోజుకి తెలియనటువంటి విషయం, అర్థం కాని విషయం, ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది సినిమా హాల్లో నడుస్తున్నది దురదృష్టవశాత్తు చాలామందికి తెలియదు. బుక్ మై షో పేరు మీద కానీ, పేటీఎం పేరు మీద కానీ, టికెట్ ఇన్ అనే జస్ట్ టికెట్స్ అనే పేరు మీద కానీ ఇప్పటికే ఆన్లైన్లో టికెటింగ్ అమ్మటం జరుగుతుంది. దాదాపుగా థియేటర్లో 60-70%, 80%, 90%, కొన్ని చోట్ల 100% ఇట్లా రకరకాలుగా ఊరూరికి థియేటర్ థియేటర్కి ఆన్లైన్లో టికెటింగ్ వ్యవస్థ నడుస్తుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేదేం కాదు ఇది. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ, ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలకు ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటే తప్పితే ఇండస్ట్రీకి మంచిది కాదని చెప్పని కాబట్టి మేము వీఆర్ ప్రో అని ఆ రోజే చెప్పాం. ఏది మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లోనే చెప్పాం. దారిమ్లా మేము ప్రభుత్వాన్ని ఆ రోజు రిక్వెస్ట్ చేసింది, కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖంగా ఉంది కాబట్టి ఆక్యుపెన్సీని కూడా 50% నుంచి 100% పెంచమని మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో కోరాం. అలాగే ఏమైనా టికెట్ రేట్లో కూడా ఒకసారి రివ్యూ చేయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. థియేటర్లో కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. దాని మీద ముఖ్యమంత్రి గారికి కాస్త ప్రభుత్వానికి మీరందరూ కలిసి ఆలోచించి మెయింటెనెన్స్ ఛార్జెస్, ఓవర్ హెడ్ ఛార్జెస్ అన్నీ కూడా అన్ని చోట్ల ఒకే ఉంటాయి. కాకపోతే ఊరూరికి మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సిటీలో అయితే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రిక్లైనర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అక్కడేమో తక్కువ ఉంటాయి. కాబట్టి అయినప్పటికీ కూడా ఆ రేట్లో ప్రభుత్వం కనుక టికెట్ అంత తక్కువ రేట్లో ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాము. అదొకటే కాకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తుందని వాళ్ళకున్న కష్టాలని మొన్న మీటింగ్లోనే చెప్పాం. మీరు సానుకూలంగా మాట్లాడారు, మేము కూడా చాలా ఆశావహంగా ఆశతో విజయవాడ నుంచి మీటింగ్ నుంచి ప్రభుత్వం మనందరికీ సానుకూలంగా మాట్లాడింది, అన్నీ వింది. ముఖ్యమంత్రి గారు త్వరలో సానుకూలంగా స్పందిస్తారు, నిర్ణయిస్తారని చెప్పని అనుకున్న తరుణంలో ఒక సినిమా నటుడు మాతో ఎవరితో మాట్లాడకుండానే, మేమెవరూ ఏం చెప్పకుండానే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో, సమాచార శాఖ మంత్రితో జరిగిన సమావేశంలో హోమ్ సెక్రటరీ గారు పాల్గొన్నారు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు, ఎఫ్డీసీ ఎండీ గారు పాల్గొన్నారు, చైర్మన్ గారు పాల్గొన్నారు. వీరందరూ పాల్గొన్న మీటింగ్లో మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఒక సినిమా నటుడు ఆయన అపార్థం చేసుకుని కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడటం జరిగింది. దానికి అందరం కూడా బాధపడ్డాం. మేమెవరూ ఆ నటుడు చెప్పినటువంటి అభిప్రాయంలో లేము. మేము ఆశావహంగా ఉన్నాం, మేము చెప్పినవన్నీ సానుకూలంగా విన్నారు. ఇండస్ట్రీ ఈ కరోనా దెబ్బతో బాగా ఇబ్బందిగా ఉంది, దాని నుంచి కావలసినటువంటి మా రిక్వైర్మెంట్ చెప్పాం, దాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆశతోనే ఈరోజుకి ఉన్నాం. కాబట్టి
ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా ఉన్నాం ఆ మాటలకి ఇండస్ట్రీకి మాకు సంబంధం లేదు ఒక గాటన కట్టకి అట్లా చూడబాకండి ఇది విచార మేమందరం కూడా విచారిస్తున్నాం ఇది జరగకుండా జరగకుండా ఉండాల్సిందే అని చెప్పని బై అండ్ లార్జ్ అందరూ కూడా వారి విచారాన్ని వ్యక్తం చేశారు చేస్తూ అట్లాగే ఆన్లైన్ లో ఆన్లైన్ టికెటింగ్ లో మీకు ఏమైనా ఇన్పుట్స్ ఎప్పుడు తీసుకుంటారు తీసుకోండి మా అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఎలాంటి అలా ఇవాళ జరుగుతున్న సిస్టమ్ ఎట్లా ఉంది ఇట్లా ఉంది అట్లాగే ఇండస్ట్రీ ఎట్లా ఉంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ప్రొడ్యూసర్కి ఏ కష్టాలు ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్కి ఏ కష్టాలు ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్కి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఏమేం జరుగుతుంది ప్రస్తుతం ఇండస్ట్రీ ఎట్లా ఉంది ఈ కరోనా వలన ఇప్పటికే ప్రొడక్షన్ జరిగిపోతూ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా ఎక్కువ సినిమాలు ఉన్నాయి ఎన్ని రిలీజెస్ కూడా ఇబ్బంది డేట్లు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పని ఇట్లా దాంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా వారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్పకుండా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటని మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటని మీరు నాకు వెళ్ళబుచ్చినటువంటి మీ మన మీ అభిప్రాయాలని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పని వారికి చెప్పడం జరిగింది అట్లాగే దీని మీద ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది పెద్దలు నాతో ఫోన్లో సంప్రదించారు నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న కానీ ఈ రోజు కానీ నిన్న ఉదయం నుంచి కానీ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన దానిలో వాళ్ళు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అవన్నీ కూడా దాంట్లో పెద్దలు చాలామంది మాట్లాడారు చిరంజీవి గారు మాట్లాడారు జరిగిన సంఘటనకి నేను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు ఇట్లా జరగకుండా ఉండాల్సింది దురదృష్టవశాత్తు ఇట్లా జరిగిందని చెప్పి చెప్పారు ఊటీలో షూటింగ్లో ఉన్నాను వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా వివరంగా మాట్లాడతానని చెప్పారు అట్లాగే చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా మొన్న ఆడియో ఫంక్షన్లో జరిగినటువంటి పొరపాటుకి ఇండస్ట్రీకి కానీ మాకెవరికి కానీ మేము ఏకాభిప్రాయంతో లేము మేము ఆ భావంతో లేమని చెప్పని కూడా పెద్దల చిరంజీవి గారు కూడా మాట్లాడారు ఇంకా చాలామంది ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది మాట్లాడారు తప్పకుండా మేము కూడా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ మాటలుగా తీసుకునేటువంటి చిన్నగా మాత్రం ఉండమనేది కూడా వారికి కూడా భరోసా కల్పించాం అట్లేం లేదు మీరు కూడా అంటే నేను కూడా వారిని రిక్వెస్ట్ చేసింది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి తప్పకుండా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తే ఒక రిపెండేషన్ ఇవ్వండి ప్రభుత్వం ఆలోచన అలా కాదండి ఇలా అది చేస్తే బాగాలేదు ఇది ఇవ్వండి అని చెప్పాను ఒకవేళ మేము స్పందించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు లౌడర్గా మీరు మాట్లాడండి లేదు ప్రభుత్వం పట్ల అవాస్తవాలను ఎవరైనా చెడుగా రుద్దే ఆపాదించే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవాలను చెప్తూ ఇండస్ట్రీ నుంచి మీ గొంతు విప్పితే అందరికీ అంటే సౌద్భావ వాతావరణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది తప్పితే ప్రభుత్వాన్ని ఆడెవడో తిట్టాడలే అవాస్తవాలు తప్పుడు వార్తలు చెప్పినా కూడా యాజ్ ఎ ఛాంబర్ యాజ్ ఎ ఇండస్ట్రీ యాజ్ ఎ కలెక్టివ్గా ఒక మాట చెప్పకపోతే అందరూ కూడా మీరు ఇదే అభిప్రాయంలో ఉన్నారనేది సమాజం అనుకుంటుంది కాబట్టి వాస్తవాలు చెప్తే బాగుంటుందని చెప్పని నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మళ్ళీ తప్పు ఉంటే తప్పే చెప్పండి లేదు ఎదుటి వ్యక్తి మాట్లాడింది తప్పండి ప్రభుత్వం దానికి భిన్నంగా ఉంది ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉందని చెప్పనేది చెప్తే బాగుంటుందని చెప్పని వారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అందరూ కూడా ఎస్ ఆంధ్ర తెలంగాణ ఏ రాష్ట్రమైనా ప్రభుత్వాలు మాతో సానుకూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి ఇండస్ట్రీని బతికిస్తాకి ప్రభుత్వం ఏ సలహా చెప్పినా మేము పాటిస్తాం అట్లాగే మా కష్టాలు మీరు విని మాకు కావలసినటువంటి ఇవి కూడా మీరు కూడా సానుకూలంగా చేసి పెట్టమని చెప్పని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మాట్లాడారు ఇది ఈరోజు జరిగినటువంటి సమావేశ విషయాలండి కామాల ఎక్కడ ఉంది మీకు ఎవరైనా చెప్పారా కామాల ఉందని మీకు కామాల ఉందని ఎవరైనా చెప్పారా మీరు కామాల ఉందని ఎవరైనా చెప్పారా
ఏంటి ఏం ప్రాతిపాదిక మొన్న 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 ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ రోజు మీరు వచ్చారా చూడాలి కదా మీరు ఆ రోజు నేను ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఏం మాట్లాడాం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో మాట్లాడింది స్టిల్ యాజ్ ఇస్ అదే అదే స్టాండ్ ఉంటుంది దీంట్లో తేడా ఏముంది దానికి ముహూర్తం తేదీ తిది వర్జ్యం చూడటం కాదు కదమ్మా మెనీ థింగ్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి స్టేక్ హోల్డర్స్ తో ఇన్ ప్రిన్సిపల్ స్టేక్ హోల్డర్స్ మీకు ఇష్టమా కాదా దీంట్లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది ప్రభుత్వం మాట్లాడింది మొన్న ఇది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినండి వినండి జయరాజ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు సినిమా టికెట్లు ఆన్లైన్ మీద అదే నడవ ఇదేం కాదు కదా అదొక అంశం దాని మీద ఆల్రెడీ ఇప్పటికే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో బయటికి వచ్చి మేము మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మేం గాని పాల్గొన్న సభ్య సినిమా ఇండస్ట్రీ పెద్దలు గాని మీకేమీ చెప్పకుండా వెళ్ళిపోతే మీకు ఇంకా సందేహాలు కామా ఉందా ఫుల్ స్టాప్ ఉందా బొత్తు ఉందా కొమ్ము ఉందా ఏముందా అని మీరు వర్జ్యం ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టారు అని చెప్పి అడగటాక ఉంటుంది నేను ఆ రోజు కేటగారికల్గా చెప్పాను ఏం చెప్పాను అందరూ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాం ఇన్ ప్రిన్సిపల్ మొత్తం అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ గా ఉన్న ఇండస్ట్రీ అంతా కూడా ఒక మాట మీద ఎస్ వీఆర్ రెడీ మీకు ఏం కావాలంటే ఇన్పుట్స్ ఇస్తాం ప్రస్తుతం జరుగుతుంది మీరు మీరు ఎలా చేయాలో చేయండి అని చెప్పి చెప్పారు మేమే అడిగామని చెప్పారు రిపీటెడ్గా మేమేం చెప్పాం ఒక సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్కి అప్పచెప్తున్నాం దాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నడపటానికి ఆలోచన ఉంది ఆ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ తయారు చేసేప్పుడు దానికి ఒక ప్రొసీజర్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజిస్టులు కావాలి వాళ్ళకి ఎవరైతే సాఫ్ట్వేర్ మీద దీని మీద అనుభవం ఉన్నారో నిపుణులు ఉన్నారో వాళ్ళని ఇండస్ట్రీలో ఉన్న స్టేక్ హోల్డర్స్లో దీని ఇన్పుట్స్ ఇవ్వగలిగే వాళ్ళు వాళ్ళని వెళ్ళి రెండు మూడు మీటింగ్స్ పెడతాం జరుగుతుంది అయిన తర్వాత ఫైనల్గా అసలు మీతో చెప్పకుండా ఏం జరుగుద్ది అసలు ఇవాళ మీతో చెప్పకుండా అసలు ఎవడో మామూలుగా పెళ్లే చేసుకోవట్లేదు ఎవడు ఇద్దరు ప్రేమించుకుంటే ముందు మీకే వచ్చి వాళ్ళ అమ్మ బాబు కంటే కూడా ముందు మీకే చెప్తున్నారు మేము ప్రేమించుకున్నాం మేము మేజర్లం మా నాన్న వస్తాడు మా అమ్మ వస్తాడు మీరు మరి రండి అని చెప్పాను అట్లాంటిది అసలు మీకు ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాల్లో మనందరం సినిమా పిచ్చోళ్ళం సినిమా అంటే ఇంత క్రేజ్ ఎందుకంటే అయితే ఒక ఆరుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ బాధలు చెప్పుకుండా వస్తే మొత్తం భారతదేశంలో ఉన్న మీడియా అంతా ఇక్కడికి వచ్చిందండి ఎంత ఎంత ప్యాషన్ ఉందో మనందరికీ కాబట్టి లేలే నాట్ నా టాపిక్ ప్యాషన్ ప్యాషన్ నో టాపిక్ అంటే మనకి ఈ వార్తని ఎంతమంది చూస్తారు ఎందుకు చూస్తారు వార్త ఎక్కువ చూస్తారన్నప్పుడు మీరు ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఫోకస్ పెడతాం లేకపోతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి పెద్దయిన ఆవిడ ఇక్కడికి పరిగెత్తుకుంటా ఎందుకు వస్తుంది ఆవిడ టీవీ 9కి 13 జిల్లా బాస్ ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వస్తుంది జయరాజ్ గారు ఉన్నారు ఆయన 9 జిల్లాలకు 13 జిల్లాలకు 10 టీవీ ఆయన చూస్తాడు ఆయన పరిగెత్తుకు వచ్చేసాడు ఆయన ఎందుకు వస్తారు ఇక్కడ ఏదో అంటే జనం ఎక్కువగా సినిమా అంటే మోజు ఉన్నారా తెలుగు వాళ్ళు ఆ మోజు ఉంది కాబట్టి మనకి నేనే మనకన్నా మనందరికీ మంత్రి మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి ఇవన్నీ నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకే తెలీదా ఎప్పుడండి ఇవాళ వచ్చారు చిరంజీవి గారు వాళ్ళు వచ్చినప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడారుగా ఇవాళ సొల్యూషన్ కోసం వచ్చామా ఇక్కడికండి దేనికి తెలీదా ఏ ఊర్లో ఉంటున్నారు మీరు అన్నమాలు ఏమైనా ఉన్నారండి కొంపతీసి మరి ఇంకేయండి వినండి 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 ఒక మాట అంటే ఇక్కడికి నాకు చుట్టంగా వచ్చారు మా ఇంటికి వచ్చిన చుట్టాలని మీరు చీల్చి చెండాడద్దండి వినండి నేను మాట్లాడిన తర్వాత మా చుట్టాలు కూడా మాట్లాడతారు అంతేగాని మీరు ప్రశ్నలతో చీల్చి చెండాడేటువంటి అవకాశం మీకు లేదు మీ ఇష్టం నన్నేం కావాలో మీ ఇష్టం నేను ఒళ్ళప్ప చెప్పేసా మీ ఇష్టం మీకు ఏం కావాలో కొట్టుకోండి ఎవరికి
అంజనమ్మ గారిని తిడుతున్నాడా? చిరంజీవి గారు అమ్మగారి పేరు అంజనమ్మ గారేనా? అంజనా దేవి గారేనా? ఏమండి అంజనీ దేవి గారిని తిడుతున్నాడా? ఆడు అదే అంజనా దేవి గారిని తిడుతున్నాడు. ఆడు మరి ఆడి తిట్టినప్పుడు ముందు ఆడేగా మొదలెట్టింది. మొదలెట్టింది ఎవడు? వాళ్ళమ్మ నేర్పలేదా? మరి మా అమ్మ పైకి వెళ్ళిపోయింది అనుకోండి దేవుడి దగ్గరికి, మా అమ్మ నేర్పలా, మా అమ్మ చేత కాదు. వాళ్ళమ్మ గారు ఉన్నారుగా, ఇప్పటికైనా నేర్పచ్చుగా. ఓ నేను బూతులు తిట్టానా? ఆయన ఏం తిట్టాడు? ఆయన ఏం తిట్టాడు? ఆయన ఏం తిట్టాడు అన్న? మీరు బాగా ఇచ్చారు కదా, నాది 23 నిమిషాలు ఇచ్చారు, ఆయన గంట ఇచ్చారుగా, మీరు చెప్పండి. కాదండి, ఆయన ఆయన ఫెయిర్గా జనమంతా చూస్తున్నారు. అతనే ఆ సన్నాసి ఏం తిట్టాడు? నేనేం తిట్టాను? నేను మాట్లాడిన బూత్ ఏంటి? ఆ సన్నాసి నేనేం బూత్ తిట్టాను? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ఒకసారి చెప్పండి మీరు. ఎస్, ఓపెన్గా మాట్లాడతాను. మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మాట్లాడండి. నేనేం బూత్ తిట్టాను అతన్ని? నేనేం బూత్ మాట్లాడాను? మీరు బూత్ అన్నారు కదా, నేను ఏం బూత్ తిట్టాను చెప్పండి. నేను మాట్లాడిన బూత్ ఏంటి? లైవ్ ఇచ్చారు కదా, కట్లు లేకుండా బీప్ బీప్ కూడా లేదుగా. నా బూత్ ఉంటే మీరు అందరూ బీప్ బీప్ ఇచ్చేవాళ్ళుగా. టీవీ నైన్ 59 నిమిషాలు గంట సేపు ఇచ్చింది, 10 టీవీ గంట 3 నిమిషాలు ఇచ్చింది, సాక్షి ఒక 57 నిమిషాలు ఇచ్చింది, టీవీ నైన్ 23 నిమిషాలు ఇచ్చింది. ఎక్కడ బీప్ వేశారా మీరు? బీప్ అయిపోతే బీప్ సౌండ్ వేయకుండా మీరు లైవ్ ఇచ్చారంటే, తర్వాత బిట్లు కట్ చేసి వేశారంటే మరి మీ తప్ప నా తప్ప. నా బూతుల్ని మీరు ఎందుకు ప్రసారం చేశారు బీప్ వేయకుండా? వేయాలి కదా, అంటే నేను బూత్ తిట్టలేదు కాబట్టి మీరు బీప్ వేయలేదు. మీరే చెప్తున్నారు, మీరే సాక్ష్యం కదా. విజయరాజ్ గారు, నేను బూత్ తిడితే మీరు బీప్ వేస్తారా? ఇరా మరి వేయలేదు కదా మీరు. అంటే నేను మాట్లాడుతున్నా, నేను లైవ్. అంటే ఎవడైతే నన్ను సన్నాసి అన్నాడు, నేను సన్నాసినారు సన్నాసిరా నువ్వు అన్నాను, ఆడు ఈ రోజుకి కూడా తప్పులు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతాడు, అసత్యాలు మాట్లాడుతాడు, నోరు తెలిస్తే ఆడు అబద్ధాలే అని చెప్పినది కాదా? వస్తున్నాయి కదా, మీరే సాక్ష్యం, మీరే కదా. ఎవడైతే ఇవాళ మా అమ్మ గురించి మాట్లాడాడో, మా అమ్మ చనిపోయి ఉంది, నాకు నేర్పలా సంస్కారం, మరి వాళ్ళ అమ్మగారు జీవించున్నారుగా, మరి నేర్చుకోడు వాళ్ళ అమ్మ దగ్గర. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏరా ఓరే అనంటే ఎవరు నేర్పారు? అంజనాదేవి గారు నేర్పిందా సంస్కారం? ఈ బూతులు నేర్ప ఒక ముఖ్యమంత్రిని ఏరా ఓరే అనమని చెప్పాను, ఆవిడ నేర్పిందా? ఎవరు నేర్పారు చెప్పను. మా అమ్మ నాకు నేర్పలా, మా అమ్మ పెంపకం మంచిది కాదు, ఏం చేయం, మా అమ్మ నాకేం నేర్పకుండా చనిపోయింది ఈ మధ్య. చెప్పండి, మీరు టీవీ మొత్తాన్ని సాక్ష్యం అడుగుతున్నా, నేనేం బూత్ తిట్టాను? నేను ఏం బూత్ తిట్టాను? ఎవరు నేను తిట్టానా? మరి ఎవరు తిట్టారు? నువ్వు వేరే వాళ్ళతో తిట్టిస్తే ఆడు కూడా ఆడలేదు తిడతారు, మనం వేరే వాళ్ళతో ఎందుకు తిట్టించాలి? వేరే నన్ను తిట్టారు చెప్తున్నా, నన్ను కూడా తిట్టించావు. నేను పాలేరు అన్నాడు, రెడ్లకు పాలేరు అని నేను ఆయన తిట్టించాడు ఆయన పార్టీ వాళ్ళతో. మరి నువ్వెవడు? నేను రెడ్లకు పాలేదు, నువ్వు కమ్మోడికి పాలేరు, నువ్వు పాలేరు. నేను దమ్ముగా చెప్పుకున్నా షంషేర్గా, మీరు టీవీ నైన్లో జయరాజ్ 10 టీవీలో పనిచేస్తున్నా నేను అని ట్యాగ్ చేసుకున్నారు, పనిచేస్తున్నారు. అసీనా, నేను టీవీ నైన్లో పనిచేస్తున్నాను. బాబు, నేను దీంట్లో పనిచేస్తున్నాను. పండు, నేను ఇందులో పనిచేస్తున్నాను. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. సత్య, దమ్ముగా చెప్పుకున్నా మన వృత్తి. ఎందుకని? మన వృత్తిలో తప్పు లేదు కాబట్టి. మనం జీతం తీసుకోవటంలో తప్పుడు జీతం తీసుకోవట్లేదు, కష్టపడ్డాం జీతం తీసుకుంటున్నాం కాబట్టి. నేను కూడా చెప్తున్నాను, ఎస్ నేను జగన్ దగ్గర పాలేరునే. నువ్వు చెప్పు, ఎందుకని నువ్వు చెప్పలేవు? నువ్వు చేసేది తప్పుడు పని, తప్పుడుతనంగా నువ్వు కోట్లు తీసుకుంటున్నావు కాబట్టి పాలేరుతనానికి చెప్పవు. మరి మమ్మల్ని పాలేరుతనం అని తిట్టించినప్పుడు, మా ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టినప్పుడు, నిన్న మొన్న ఏం చేస్తున్నాను రోజు? కానీ నేను ఎవడైతే
నోరు జారాడు ఆడి నోరుకు వాత పెడతమే నన్ను అవమానం చేద్దాం అనుకుని మాట్లాడితే ఆ అవమానాన్ని రుచి చూపించడమే నా వంతు నేను ఆడితో ఈడితో ఎవర్తో నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టించినంత మాత్రం నేను పట్టించుకోను కాదే పట్టించుకున్నాను ఆయన కొత్త కాబట్టి పట్టించుకున్న ఆయన వచ్చి తిట్టాడు అబ్బో చానా చేశాడు యుద్ధం ఎప్పుడు చేశావు ఎన్ని యుద్ధాలు చేశావు ఏమయ్యావు ఇవన్నీ కిరాయికి పని చేసేది ఎవరో ఎవరికి తెలియదా అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది ఎవడో లేడు కూలికి రాజకీయ పార్టీ ఎవడో పెట్టాడంటే ఎవడో లేడు మనం చూస్తున్నాం ఇవాళ కిరాయికి ఇప్పుడు శామ్యానా కంపెనీ పడుతుంది పెడతాడు 10,000 అంటాం అద్దెకి సార్ వీళ్ళకి పోలిన సినిమా వ్యాన్లు ఉంటాయి షూటింగ్ వ్యాన్లు క్యార వ్యాన్లు ఇవన్నీ అద్దెకిస్తారు ఎవడో ఒకడు కొంటాడు వీళ్ళకి అద్దెకిస్తూ ఉంటారు కానీ రాజకీయ పార్టీని అద్దెకిచ్చే టెంట్ హౌస్ లాగా పెట్టి నడిపినాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడు లేడు ఒక రాజకీయ పార్టీని ఓ శామ్యానా కంపెనీ లాగా ఓ టెంట్ హౌస్ లాగా నడిపినాడు ఎవడు లేడు మనవాడు బయలుదేరాడు మొదటిసారి ఇవన్నీ బాగో వీళ్ళని కూర్చోబెట్టి ఎదిరితే ఆ దొంగ నాకుడు ఏం ఆడొక దొంగ నాకుడు కంటే ఈరోజు దొంగ నాకుడు ఎందుకు మమ్మల్ని కూర్చోబెట్టి ఇద్దరు ఆడుకుంటున్నారంటారు అందుకని ఆ విషయాలు మాట్లాడేది సాయంత్రం 7 గంటలకు మాడతా బెదవాళ్ళ కంగారేం లేదు ఈ విషయాలు మాడదాం రండి ఏ సార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ఈ డెవలప్మెంట్స్ అన్ని సినిమా ఇండస్ట్రీకి ఏమను మంచి చేస్తారు ఎవర్ని అడగాలి మీరు కాదండి మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు అడగరు అడగండి అవుతుంది కాదు అడగాలి అడగాలి నాకు తెలియదు మేమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది ప్రజల అవసరాలు ప్రజలు దీనికోసమే పనిచేస్తారు అసలు పాపం వీళ్ళేమనుకుంటారు అంటే దిల్రాజ్ అసలు అందరికన్నా ముందు దిల్రాజ్ గారు అంటాడు అనుకుంటాడు మా నా కొడుకు ఆడు కూర్చోబెట్టి ఆడి తిట్టాడు ఈడ ఈ నా కొడుకు పక్కన కూర్చొని ఈడు తిడుతున్నాడు అనుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాప అక్కడ అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆయనకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండదు ఇక్కడికి వెళ్ళినా ఏమన్నా ఇక్కడికి వచ్చిన ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎందుకంటే అందుకని దీన్ని డైవర్ట్ చేయకుండా బీ పాజిటివ్ పాజిటివ్ గా తీసుకెళ్తాను దీన్ని నేనా అరే ప్రాసెస్ లో ఉన్నారు ప్రాసెస్ లో ముందే అనుకున్నాం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేయటానికి ఎట్లా ఏంటి దాని ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి సాఫ్ట్వేర్ ఏజెన్సీని చూసుకుంటారు దీంట్లో అనుభవం ఉన్నటువంటి అయితే భారతదేశ వ్యాప్తంగానా లేకపోతే ప్రపంచవ్యాప్తంగానా ఈ సినిమా టికెటింగ్ మీద ఆన్లైన్ టికెటింగ్ భారతదేశం ప్రపంచం అంతా ఆన్లైన్ టికెటింగ్ ఉంది బస్సులు ఉంది ఈవెన్ ఆర్టీసీ కూడా ఆన్లైన్ టికెటింగే కదా ప్రైవేట్ బస్సులు ఆన్లైన్ టికెటింగ్ ఉంది సో ఇదంతా చూసుకుని చేస్తారు ఎవరిని అడగాలి నన్ను అడితే నాకేం సమస్య లేదే కాదు సినిమా ఎందుకు వచ్చారు వాళ్ళు నేను చెప్పా కదా దొంగ బాధ కన్నా లింగ బాధతో సస్తున్నారు అని చెప్పి వచ్చారంతే వాస్తవం అంతే మమ్మల్ని అపార్థం చేసుకోబాకండి ఆ పిచ్చవాగుడికి మాకు సంబంధం లేదు బాబు అని చెప్తాకు వచ్చారంతే ఇండస్ట్రీ వేరు ఆ పిచ్చవాగుడు వేరు అని చెప్తాకు వచ్చారు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుకుందాం 7 గంటలకి బెదవాడు రండి 7 గంటలకు రెడీ ఐఎమ్ 7 o'clock పార్టీ ఆఫీస్ దా అక్కడ మాట్లాడదాం ఇది వేరు ఆగండి చేశారు గారు ఏంటి ఏదేమైనా నేను ఒక మాట అండి నేను మాట్లాడతా రాజకీయంగా మాట్లాడేది మాట్లాడి రాజకీయ వేదిక కాదు బాగోదు ఇప్పుడు ఒక సమస్య మీద ఎవరో వచ్చారు బాధలు చెప్తాకి ఆ బాధలు విన్నాం విన్నది ఏమండి అని ప్రభుత్వం చెప్పింది మాట్లాడకపోతే దీన్ని రాజకీయంగా తీసుకెళ్లిపోతాం ఎందుకు డైవర్ట్ చేయడం 7 గంటలకు రెడీ మీరు ఎవరెవరు నన్ను మాట్లాడించదలుచుకుంటారో నన్ను ఏం మాట్లాడించుకుంటారు 7 గంటలకు బెదవాడు రండి ఏం తిట్లు ఎవరు తిట్టారు ఎవరు తిట్టారని ఎవరు అంటున్నా మీరు అర్జెంటుగా నేను బజార్లో కారు చెప్తాను కారు వేసుకుని వెళ్ళిపోయి
ఎవడకు గడ్డి పెట్టాలో అది గడ్డి పెట్టరండి. ఓహో అబ్బో కొండ దిగొచ్చింది బంగారు కొండ. ఏం మాట్లాడదు ఏం మాట్లాడదు. ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు, నేను చెప్తాను సార్ నాకు కొంచెం ఫ్రెండ్ అని, మీరు వెళ్ళి స్టోరీలు రాసేయండి వెళ్ళిపోయి. అలాగే స్టోరీలు రాసేవాళ్ళు లేరు. ఏంటి స్టోరీలు రాయటం, బాగా అసహ్యంగా ఉంటది. అసహ్యంగా అదే స్టోరీలు రాయటం ఏంటి, ఏంటి స్టోరీలు రాయటం, మాట్లాడిద్దాం మరి. ఆయన ఆగమని చెప్పాలి కదా, మీరు ఈ స్టోరీలు ఆపాయా అని చెప్పాలి కదా. తప్పు కదా అది, ఊరికే లోకుగా దొరికాడని చెప్పాను. ఇష్టం వచ్చింది మాట్లాడితే ఏంటి అది, అక్కడ అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు తెలియనివాడు మాట్లాడితే వేరు, అన్నీ తెలిసిన వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఏంటిది. ఇప్పుడు సమాజంలో డాక్టర్ అనేవాడిని చాలా పద్ధతిగా ఉండాలని కోరుకుంటాం, ఎందుకు కోరుకుంటాం. ఒక పాలకుడు అనేవాడిని పద్ధతిగా ఉండాలని కోరుకుంటాం, ఎందుకు కోరుకుంటాం. అట్లాగే విలేకరు అనేవాడు కూడా చాలా విఘ్నత్వం ఉండాలని కోరుకుంటాం. ఏం తప్పు నాదేం తప్పు, దయ స్ట్రైట్గా మాట్లాడు. ఎస్ సేమ్ సార్ నాదేం తప్పు చెప్పు. అరే నాదేం తప్పు చెప్పమన్నా, ఎన్ని రచ్చ చేయడానికి మీరు బెదవాంచి ఇక్కడికి వచ్చి రచ్చ చేయొద్దు, రచ్చ చేయొద్దు. నేను మీకు మీకు ముందే ఏమండి, మీకు ముందే చెప్పాను, వీళ్ళు మీరు పిలవకుండా పేరంటానికి వచ్చారు, వాళ్ళు నా చుట్టాలుగా వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు, మీరు ప్రశ్నించొద్దు అని చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే లేదు. వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళు చెప్ప వాళ్ళ మనసులో చెప్పాలని చెప్పేస్తారు, మందరం ఎందుకు వచ్చారు ఏంటో చెప్తారు, వాళ్ళు చెప్పాలని చెప్తారు. మీరు చీల్చి అంటే నేనంటే ఇప్పుడు మీరు నేను రాడ్డు తేలిపోయి ఉన్నాం. వాళ్ళ వాళ్ళ వృత్తి ఇది కాదు కదా, వాళ్ళు సినిమాలు తీసుకోవడం, డబ్బులు పోగేసుకోవడం, అప్పులు తెచ్చుకోవడం, నోట్లు రాయడం, వాళ్ళు స్పెషలిస్ట్ దీంట్లో కాదు కదా. మన ఇద్దరం మాట్లాడుకుంది, మీ ఇష్టం వచ్చింది సార్, 7 గంటలకు వస్తా, మీరేం మాట్లాడి నేను మాట్లాడతాను. సార్ నాన్ వెజ్ ఉండదు, మాటకు మాట అట్టుకు అట్టు వాయనం. మనకి మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే మరీ ప్రత్యేకించి కోస్తాలో, బయట ఉందలే తెలియదు, కోస్తాలో సాంప్రదాయం ఉంది, హైందవ సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం. వాయనం ఇస్తే వాయనం వెంటనే ఇచ్చేయాలి, బాగోదా సార్ ఇచ్చిన వాయనం పుచ్చుకున్నాం. వాయనం ఇచ్చినప్పుడు వాయనం ఇచ్చేయాలి కదా. అంతే రాజుగారు లాస్ట్లో మాట్లాడరు కదండి, మళ్ళీ అవతల నుంచి ఆ రెడ్డి గారు వెళ్ళిపోయాడు అంటారు, మళ్ళీ వాళ్ళు రెడ్డి వీళ్ళు రెడ్డి అందరు రెడ్డి అంటారు. మాట్లా లాస్ట్లో మాట్లాడదాం, మాట్లాడు 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 సునీల్ గారు వీళ్ళు మీరు మాట్లాడు 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 మాట్లాడతారు ఆయన ఖచ్చితంగా. మా చుట్టాలందరూ మాట్లాడతారు, మీరేం కంగారు పడద్దు. అక్రమ సంబంధాలు అంటగట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని జాగ్రత్తలు తీసుకున్నా అంతే, అందుకని ఇంకా మాట్లాడండి. ఈరోజు బందర్కి డివివి దానయ్య గారు, యువి వంశీ అండ్ మైత్రి నవీన్ గారు, ఏషన్ సునీల్, బన్నీవాసు, నేను మంత్రి గారిని కలవడానికి వచ్చాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అండ్ మేము కొందరు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు కలవడం జరిగింది. ఇండస్ట్రీలో పాండమిక్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటి మీద, ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అని సీఎం గారికి చెప్పడం జరిగింది. సో అది సీఎం గారు అప్పుడు చాలా సానుకూలంగా ఇండస్ట్రీకి ఏం కావాలో అవన్నీ చేయటానికి కన్సర్న్ అఫీషియల్స్కి, వాళ్లకు, మినిస్టర్ గారికి కన్వే చేశారు. సో దాని తర్వాత గ్యాప్ తర్వాత కొన్ని పాండమిక్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం, తెలుగులోనే ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది తెలుగు స్టేట్లో మట్టుకు సినిమాలు రిలీజ్ అవ్వడం, సినిమాలను ఆదరించడం అలా జరుగుతూ వచ్చింది. సో దాని తర్వాత మా సినిమా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న డిస్కషన్ వేరేలాగెళ్ళింది. సో అప్పుడు జీవోలు రావడం ఇవన్నీ దాంతో ఇండస్ట్రీలో కన్వే అవ్వడాలి అంటే మ్యాటర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళిపోయాయి. ఇందాక కూడా నేను చూస్తున్నాను, మంత్రి గారు కూడా అన్నారు, అందరికీ దయచేసి మా ఇండస్ట్రీ తరఫున ఒకటే రిక్వెస్ట్, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, మీడియా వారికి, సినిమా అనేది చాలా సున్నితం,
ఏది జరిగినా ఫస్ట్ సినిమా మీద వచ్చి పడుతుంది. దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడికి వచ్చిన ఈ నిర్మాతలు, థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఇవన్నీ మా మీద ఇంపాక్ట్ అవుతాయి. సో అందరికి మా ఇండస్ట్రీ తరఫున అది మా రిక్వెస్ట్, దయచేసి సినిమాని సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరు కొంచెం కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్లకుండా మా సమస్యలు ఎప్పటికప్పుడు మేము వినవించుకుంటున్నాం. అవి అవి సాల్వ్ అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే మంత్రి గారు ఇందాక చెప్పినట్టు అటు రెండు స్టేట్ గవర్నమెంట్స్ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే గవర్నమెంట్స్ మమ్మల్ని ఎప్పుడు సున్నితంగా చూస్తూ, ఎప్పుడు మేము కోరుకున్నవి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ తీసుకొస్తున్నారు. సో మంత్రి గారికి లాస్ట్ మొన్న విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు ఈ ఆన్లైన్ విధానం కావచ్చు, ఈ 100% ఇప్పుడున్న ఈ కోవిడ్లో ఆక్యుపెన్సీ కావచ్చు, సో అడ్మిషన్ రేట్స్ గురించి కూడా మేము లాస్ట్ టైం సీఎం గారికి చెప్పింది, మొన్న మంత్రి గారికి కూడా ఆ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో జరిగినది ఏదైతే చాలా సానుకూలంగా అఫీషియల్స్ కానీ మంత్రి గారు కానీ మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడారు. అవి మేము ప్రాపర్గా చాలా పాజిటివ్గా, అంటే గవర్నమెంట్ తొందరలో ఏపీ గవర్నమెంట్ మాకు ఇవి చెయ్యబోతుందని చాలా హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళాం. పోతే మేము అది ఇండస్ట్రీలో అందరికీ కన్వే చేయలేకపోయాం. సో ఈ ఏపీ గవర్నమెంట్ ఇలా ఇలా సానుకూలంగా ఉంది వీటి మీద అని. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మేము మంత్రి గారిని వాళ్ళ అందుకే కలవటానికి వచ్చాం. సో దానికి సంబంధించిన అన్ని మంత్రి గారికి ఇందాక విన్నవించుకున్నాం. అంటే మా ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్, లాస్ట్ టైం చెప్పిన ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్, ఇప్పుడున్న పాండమిక్లో జరుగుతున్న సమస్యలు. సో మళ్ళీ రిపీటెడ్గా మంత్రి గారికి మేము చెప్పుకొని సీఎం గారికి కన్వే చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇట్స్ ద టోటల్ సినారియో. దయచేసి మళ్ళీ అందరికీ కాంట్రవర్షియల్లోకి మా సినిమాని తీసుకెళ్ళకండి. రాజకీయం వేరు, ప్రభుత్వాలు ఎప్పుడు మాకు ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటాయి. రాజకీయం వల్ల సినిమాకి ఏ రకంగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీడియా వారికి కూడా ఉంది. ఇది మా ఇండస్ట్రీ తరఫున రిక్వెస్ట్. ఈరోజు మేము ఇక్కడ బందర్ వచ్చాం, 7 8 మంచులు వచ్చినాం ప్రొడ్యూసర్స్. సార్కి రిక్వెస్ట్ చేయాలి కోసం, మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయాలి కోసం వచ్చినాం. మా ప్రాబ్లమ్స్ అన్ని దిల్రాజు గారు అన్ని చెప్పేశారు, నేను చెప్పేది ఏం లేదు. యాక్చువల్లీ సేమ్ మ్యాటర్ చెప్పాలి. ఎవరో ఏదో మాట్లాడితే దానికి మా ఇండస్ట్రీలో నష్టం జరగాలి అది లేదు, మాకు ఎవరితో ఏం సంబంధం లేదు. మా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు చేంబర్ వాయిసే మా వాయిస్, వేరే వాయిస్ మాకు సంబంధం లేదు. దయచేసి 100% ఆక్యుపెన్సీ, టికెట్ రేట్స్ మీద తొందరగా మాకు అది ఇస్తే సినిమాలు రిలీజ్ అవుతాయి తొందర. పెద్ద సినిమాలు RRR ఉంది, పుష్ప ఉంది, ఇవన్నీ తొందర రిలీజ్ అయితే అందరికీ హ్యాపీ అవుతుంది. లేకపోతే ఈ సినిమా వ్యాపారం మొత్తం పడిపోతుంది, చాలా నష్టాలు జరిగిపోయి చాలా అప్పుల్లో పడిపోతారు అందరు ప్రొడ్యూసర్స్. అదే రిక్వెస్ట్ చేయాలి కోసం వచ్చినామండి. బాగు క్వశ్చన్. అంటే సినిమాకి సంబంధించి వరకు అడగండి, మిగతా ట్విస్ట్ చేయకుండా అడగండి. ఇది పాప మాట్లాడు ఆన్లైన్ ఆన్లైన్ టికెట్ లేదు. వీఆర్ ఎంకరేజింగ్ ఆన్లైన్, వీఆర్ ఓన్లీ రిక్వెస్టెడ్ టు గివ్ ఆన్లైన్. మేమేం అడిగినామంటే మా డబ్బులు ఆపదు, మీరు మీరు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకోండి, ఏం ట్యాక్స్ దొంగతనం అవ్వకూడదు, మీ ట్యాక్స్ పెరగాలి, బట్ మా డబ్బు ఆపదు, ఎందుకంటే రొటేషన్ ఆగిపోతుంది, అది ఆపకుండా చేయండి అని రిక్వెస్ట్ చేసాం. 100% అడిగింది మేమే ఆన్లైన్ చేయండి, మా డబ్బు ఆపదు అన్నాం, అంతే. ఓన్లీ థింగ్ ఆన్లైన్ విధానంలో ట్రాన్స్పరెన్సీ అనేది మా ప్రొడ్యూసర్స్ కి కావాలి, అలాగే గవర్నమెంట్ కూడా ఆన్లైన్ విధానంలో ట్రాన్స్పరెన్సీ కావాలి. సో ఎంతమంది ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు, దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ గవర్నమెంట్కి వెళ్ళాలి, దాని ద్వారా వచ్చే కలెక్షన్స్ మాకు ప్రొడ్యూసర్స్కి రావాలి. సో దాని గురించి లాస్ట్ టైం మేము కలిసినప్పుడే ఆన్లైన్ విధానం గురించి అడిగాం. సో మొన్న మీటింగ్లో ఆ క్లారిటీ మినిస్టర్ గారి దగ్గర తీసుకుంది. మాకు ఇండస్ట్రీలో చిన్న కన్ఫ్యూజ్ ఉంది,
అంటే ఆల్రెడీ ఒక బుక్ మై షో కావచ్చు, పేటిఎం కావచ్చు, ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది మీ అందరికీ తెలిసిందే. అందరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 70-80% ఆల్రెడీ ఉన్నవి. రేపు గవర్నమెంట్ అవిడితో అనుసంధానం ఎలా చేసుకొని అటు మాకు ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్కు ఎలా ట్రాన్స్పరెన్సీ తెచ్చుకుంటుంది అనేది లాస్ట్ టైం మేము డిస్కస్ చేసాం. సో దాని గురించి ఇంకొక రెండు మీటింగ్స్, 1-2 మీటింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాం. సో ఆన్లైన్ విధానం కావాలి, కానీ అది ఎలా చేయబోతుంది గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ విధానంగా దానికోసం వెయిటింగ్ లో. ఆక్యుపెన్సీ దాని మీద డిస్ట్రిబ్యూషన్ ఏం లేదు దాంట్లో. ఇప్పుడు కోవిడ్ వల్ల 50% ఆంధ్రప్రదేశ్ లో 50% అలౌడ్ చేస్తున్నారు, తెలంగాణ స్టేట్ లో 100% ఉంది. ఒక సినిమా అక్కడ ఇక్కడ సేమ్ టైం రిలీజ్ అవుద్ది కాబట్టి మాకు ఇక్కడ రెవెన్యూ డామేజ్ అవుతుంది. ఇప్పుడు మన లవ్ స్టోరీ రిలీజ్ అయింది, తెలంగాణ 100% ఆక్యుపెన్సీ ఉంది, ఇక్కడ 50% ఉంది. సో అన్ని సినిమాలకి 100% ఆక్యుపెన్సీ ఇమీడియట్ గా చేయించండి. పండుగలు వస్తున్నాయి, సినిమాలు రిలీజ్లు ఉంటాయని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇండస్ట్రీ నుంచే లాస్ట్ టైం మేము కలిసినప్పుడే ఆన్లైన్ విధానం కావాలి, అంటే ట్రాన్స్పరెన్సీ కావాలి ఇటు మాకు నిర్మాతలకు గాని ఇటు గవర్నమెంట్ గాని. సో ఆ ట్రాన్స్పరెన్సీ విధానం కోసం ఆన్లైన్ విధానం, అంటే ఎవ్రీ థియేటర్ లో ఆన్లైన్ సిస్టమ్ కావాలి. సో అది గవర్నమెంట్ బీఫామ్ ఇచ్చారు, సారీ బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ చేసేటప్పుడు అన్ని థియేటర్లకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అన్ని థియేటర్లు ఆన్లైన్ సిస్టమ్ రావాలనేది మా కోరిక. అదే మేము గవర్నమెంట్కి చెప్పాం. సో ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న దాంట్లో మన మంత్రి గారికి అదే చెప్పాం, గవర్నమెంటే పెట్టేస్తుంది ఆన్లైన్, సో ఇలా ఉంటుంది, గవర్నమెంట్ దగ్గరే డబ్బు ఉంటుంది, రకరకాలుగా వ్యూస్ ఉన్నాయి. సో లాస్ట్ టైం మేము మంత్రి గారికి అది ఎక్స్ప్రెస్ చేశాం, ఇలా ఉంది, దీని మీద ఒక క్లారిటీ చేయండి సార్. దానికే మాట్లాడాము, నెక్స్ట్ 1-2 మీటింగ్స్ లో ఆ సిస్టమ్ ఎలా రాబోతుంది ఆన్లైన్. ఆల్రెడీ ప్రైవేట్ కూడా మా థియేటర్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో అవన్నీ ఎలా చేయాలనేది నెక్స్ట్ 1-2 మీటింగ్ లో క్లారిటీ వస్తుంది. టికెట్ రేట్ లేదు కూడా అండి, అందరికి ఒక క్లారిటీ. అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా అనేది చాలా గ్లామర్. సో ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణ కానీ, అటు తమిళనాడు కానీ, అటు కర్ణాటక కానీ, గవర్నమెంట్కి మేము వినతి పత్రంలో చెప్పింది అదే, అక్కడ ఎలాంటి రేట్లు ఉన్నాయి. సో దానికంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉండకుండా అన్నిట్లాగా ఉండేలాగా చూడండి అనే మా రిక్వెస్ట్ ఇచ్చాము. దానికి సానుకూలంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టే గవర్నమెంట్ చేస్తుందని మేము ఆశతో ఉన్నాం. ఏపీ గవర్నమెంట్ ఒక విషయంలో చాలా క్లారిటీ ఉంది, టికెట్ రేట్లు మాత్రం ఎవరికి పెంచేది లేదని మొదటి చెప్తా ఉన్నారు. దానికి మీరు అంగీకరిస్తారు? సో సినిమాని బట్టి ఇప్పుడు కర్ణాటకలో గానీ మహారాష్ట్రలో గానీ మీరు చూస్తే తెలుస్తుంది, ఎవ్రీ వీకెండ్ ఒక పెద్ద సినిమాని బట్టి సినిమా రేట్లు ఉంటాయి. సో ఇవాళ మల్టీప్లెక్స్ లో వస్తున్నాయి, సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్ లో ఒక రేట్ ఉంటుంది, సింగిల్ స్క్రీన్ లో ఒక రేట్ ఉంది. ప్రేక్షకుడు ఎక్కడికి వెళ్లాలని ఇష్టం ప్రేక్షకుడు, మల్టీప్లెక్స్ కే ఇవాళ ఎక్కువ వెళ్తున్నారు ఉన్న దగ్గర. సో అది మేము గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది, ఇగో ఇలా పక్క రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి, అది మీరు అవన్నీ తెప్పించుకొని మీరు చూసి దాని ప్రకారం చేయండి అని మేము రిక్వెస్ట్ చేశాం.